సంధ్యారాధనకు స్వాగతం. దేవుడు యోనాను దర్శించి చెప్పాడు, అయ్యా నీవు నినేవేకి వెళ్ళాలి, నినేవే పట్టణ పాపము నా సన్నిధికి చేరింది కనుక నేను దాన్ని నాశనం చేయబోతున్నాను, కానీ నీ వెళ్ళి నా సువార్తను ప్రకటించాలి అని యోనాను ఎంపిక చేసుకొని దేవుడు యోనాని పంపించాలనుకున్నాడు. కానీ యోనాకి ఆయన సొంత ప్లానింగ్స్ ఉన్నాయి, ఆయన సొంత ఆలోచనలు ఉన్నాయి, సొంత చిత్తం ఉంది. అందుకనే నినేవేకి వెళ్ళడం యోనాకి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే ఈయన అనుకుంటున్నాడు ఆ నినేవే ప్రజలకు శిక్ష పడాల్సిందే. కానీ దేవుడు నినేవే పట్టణాన్ని ప్రేమించి ఒక్కసారి దాన్ని నాశనం చేయకుండా సువార్త ప్రకటించబడి తన వైపుకు తన బిడ్డల్ని మళ్లించుకోవాలని ఆశపడి యోనాతో మాట్లాడినప్పుడు, ప్రిలారా, యోనా గ్రంథం 1:3 మనం చూసినట్లయితే వాక్యం తెలియజేస్తుంది, యోనా ప్రభు సన్నిధి నుండి పారిపోయెను. ఈరోజు చాలామంది ఎందుకు ప్రభు సన్నిధి నుండి పారిపోతున్నారు? దేవుడు చెప్పింది కష్టంగా అనిపిస్తుంది. ఒకరోజు ఒక యవనస్త్రాలు నా దగ్గరికి వచ్చింది, అక్క నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, ఈయన కోసం ప్రార్థన చేయన్నది. నేను చెప్పా, అమ్మా నేను ప్రభు చిత్తం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రభు చిత్తం కోసం ప్రార్థన చేయమ్మా, ఈ అబ్బాయి నీ జీవితంలో కరెక్టా రాంగా నీకు తెలియదు కదా ఫ్యూచరు అని అన్నాను. ఆ అమ్మాయికి నచ్చలేదు. అమ్మన్నదక్క మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా నాకు పెళ్ళవుతుందక్క ఈ అబ్బాయితో అన్నది. నేను చెప్పిన, అమ్మా మనం ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మనం మార్చలేమమ్మా, దేవుని చిత్తం కోసం నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాను. ప్రిలరా, మళ్ళీ ఎప్పుడు అమ్మాయి నా దగ్గరికి రాలేదు. ఒకసారి నేనే ఫోన్ చేసామ్మా నువ్వు ఎలా ఉన్నావు అని నేను అడిగితే ఆ బాగున్నా అని ఫోన్ పెట్టేసింది. కారణం ఏంటంటే నేను చెప్పిన మాట ఆమెకు నచ్చలేదు. ప్రభు చిత్తం ఒకవేళ ఇతను నా జీవితంలో వద్దు అనుకుంటే అతను వెళ్ళిపోతాడేమో, కనుక ఇది నాకు కావాలి అనే ఒక ఆలోచన, ఈ ఉద్యోగమే నాకు కావాలి లేక ఇదే నా జీవితంలో జరగాలి, ఇదే నాకు కావాలి అనే మనం కోరుకుంటూ ఉంటాం. ప్రిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే దేవుని చిత్తము నుంచి పారిపోవటం అంటే దేవుని సన్నిధి నుండి పారిపోవటం, దేవుని ప్రసన్నత నుండి పారిపోవటం. మోషే ఏం ప్రార్థిస్తున్నాడో తెలుసా? ప్రభువా, నీ ప్రసన్నత నీ సన్నిధి లేని ఎడల నేను ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేనయ్యా, నేను ముందుకెయ్యను ప్రభువా అని చెప్పి మోషే ప్రార్థించాడు. కారణం ఏంటో తెలుసా ప్రిల్లరా? దేవుని సన్నిధి లేకుండా ఏమీ చేయలేరు. ఈరోజు ఎవరెవరైతే దేవుని చిత్తం చేయటానికి ఇష్టంగా ఉండరు, ఎవరెవరైతే దేవుని చిత్తం నుండి పారిపోతున్నారో అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని ప్రసన్నత నుండి మీరు పారిపోతున్నారు. దేవుని ప్రసన్నత మీతో ముందుకు రాదు ప్రిల్లరా, మీతో ఆయన సన్నిధి నడవదు. ఆయన సన్నిధి లేకుండా ఒక మనిషి ఏమీ చేయలేడు. యోనా నినేవేకి కాకుండా తర్షిష్కి వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కినప్పుడు భయంకరమైన తుఫాను ఆ సముద్రం పైన చెలరేగింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఎవరు మనలో పాపం చేశారు, ఈ తుఫాను ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు. మొదట ఆ ఓడలో ఉన్న అన్ని సరుకులను ఎత్తి ఆ సముద్రంలో పడేశారు, అయినా సముద్రము నిమ్మలించలేదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చూస్తున్నాం తెలుసా? యోనా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. యోనాకి చింత లేదు, అరే ఈ తుఫాన్ వచ్చింది నా వల్లనే కదా అని ఆయన అనుకోవటం లేదు. అక్కడున్న వాళ్ళందరూ ఇంకా కలవరపడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నారని వాక్యం పలుకుతోంది. వాళ్ళు చీట్లు వేసి యోనా పేరు వచ్చినందున యోనాని ఎత్తి వాళ్ళు సముద్రంలో పడేశారు. ప్రిల్లరా, ఎప్పుడైతే సముద్రంలో యోనా పడిపోయాడో ఆ తుఫాను ఆగిపోయింది. కానీ యోనా నశించకుండా అతను తినడానికి దేవుడు ఒక చేపను ఆజ్ఞాపించాడు, అది వచ్చి యోనాను మింగేసింది. ఎందుకు ఇన్ని శ్రమలు యోనా వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుని చిత్తములో ఉండటం ఎంత ముఖ్యమో యోనా నేర్చుకోవడానికి ఈ శ్రమలన్నీ కూడా దేవుడు కలగజేశాడు. ప్రియబిడ్డ, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే మనం ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. అదేమిటి అంటే, దేవుని చిత్తములోంచి నేను ఎక్కడైనా తప్పిపోయానా, దేవుని చిత్తంలోంచి నేను ఎక్కడైనా పడిపోయానా, దేవునికి ఇష్టమైనది కాక నాకు ఇష్టమైనది నేనేమైనా చేస్తున్నానా అని మనం ఆలోచించుకోవాలి. యోనా ఆలోచించలేదండి, నిద్రిస్తున్నాడు. నిద్రితుడా మేలుకో, శ్రమల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి అని మనం ఆలోచన చేయాలి.
కొన్నిసార్లు దేవుని చిత్తం నేర్పించడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలు దేవుని చిత్తములో మనం నడవడానికి, దేవుణ్ణి మనం వెంబడించడానికి ఆ శ్రమలు మనకు దోహదపడతాయి, ఆ శ్రమలు మనకు నేర్పిస్తాయి. యోనా చేప కడుపులోంచి దేవునికి మొరపెట్టాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా, పాతాళంలోకి నేను దిగిపోతున్నాను ప్రభువా, నీ చిత్తం నేను చేస్తాను అన్నప్పుడు ఆ చేప యోనాను తీసుకొని వచ్చి సముద్రపు ఒడ్డున ఉమ్మి వేసింది. ప్రేబిడ్డ, అప్పుడు యోనా తిరిగి వెళ్ళి నినెవేలో దేవుని సువార్తను ప్రకటించాడు. ఈరోజు మనుషులు స్వయం ఆలోచన ద్వారా, సొంత ఆలోచనల ద్వారా, అంటే సొంత ఇష్టాల ద్వారా, నాకు ఇది ఇష్టమని లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నదానంతా ప్రేమించి, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో ప్రయత్నాలు చేసి చివరికి శ్రమల పాలైపోయి, ఆశీర్వాదింపబడాలంటే, ప్రశాంతమైన జీవితం కావాలంటే తిరిగి మళ్ళీ యోనాలాగా ప్రార్థించి దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఇంకొంతమంది దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు. ప్రియబిడ్డ, అవన్నీ మన జీవితంలో జరగకముందే ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని ప్రార్థన చేస్తే, ప్రియబిడ్డ ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఈరోజు ఆయన సన్నిధి నుండి నువ్వు పారిపోతున్నావా? ఆయన చిత్తం చేయటం నీకు ఇష్టం లేక నీ ఇష్టమే కావాలని చెప్పి నువ్వు పట్టుదలతో ఉన్నావా? ప్రియబిడ్డ ఈరోజు నువ్వు ప్రార్థించాలి, అడగాలి దేవుణ్ణి, ప్రభువా నీ చిత్తం ఎలా చేయాలో నాకు నేర్పించమని అడగాలి. ప్రభు చిత్తం నుంచి నువ్వు పారిపోతున్నట్లయితే, ఆయన చిత్తం చేయటం నీకు ఇష్టం లేని ఒక స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నీలో నీ సొంత ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తున్నట్లయితే, వాటిని ప్రభు సన్నిధిలో నువ్వు సమర్పించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రభు చిత్తం నీ జీవితంలో జరుగుతుందా? ప్రభు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు ఇష్టం లేని ఒక స్థితిలో నువ్వు ఉన్నావా? కొంతమందికి అది ఇష్టం ఉండదండి. దేవుడు ఏదైనా కార్యం వాళ్ళ లోపల చేస్తున్నప్పుడు ఇది నాకు నచ్చలేదు, ఇలా కాదు, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ఒక ప్లాన్ చేసి దేవుడికి చెప్తూ ఉంటాం. కాదు, నువ్వు ప్లాన్ వర్కౌట్ చేసి ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు ప్రార్థన చేయకు. దేవుని అడుగు, ప్రభా నేనేం చేయాలయ్యా, నీ చిత్తమేంటి ప్రభా? ఇదే ప్రతిదినం శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు యేసు ప్రభు ప్రతిదినం ప్రార్థన చేయడానికి నేర్పించిన ప్రార్థన, ప్రభా నీ చిత్తం పరలోకంలో జరిగినట్లు భూలోకంలో జరుగునుగాక, నా జీవితంలో జరుగునుగాక, నా కుటుంబంలో జరుగునుగాక ప్రభు అని అనుదినం మనం ప్రార్థించటం నేర్చుకోవాలి. ప్రేబిడ్డ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించు. యోనాలాగా ఆయన చిత్తం నుండి నువ్వు పారిపోతున్నావా? అలా పారిపోతే దేవుని సన్నిధి నీతో ఉండదు. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు సన్నిధి నీ ముందు ఆటంకాలని తొలగించి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒక నిమిషం మీరు ఆలోచిస్తే ప్రిలరా, ఆ పడవలో వాళ్ళు చక్కగా తర్షీష్కు ప్రయాణం చేయాలనుకున్నారు, కానీ యోనా ఉండడం వల్ల వాళ్ళు సమకూర్చుకున్న సరుకులన్నీ సముద్రంలో పడేయాల్సి వచ్చింది. చూడండి, ఆ తుఫాను వస్తున్నప్పుడు ఎంత కలవరపడ్డారో, ఎంత భయపడ్డారో. ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి? ప్రభువు చిత్తములో లేని ఒక మనిషి ఎక్కడుంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, ఎక్కడుంటే అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు, ఎక్కడుంటే అక్కడ ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో ప్రభు సన్నిధి లేదు. దేవుని చిత్తం నెరవేరుస్తున్న ఒక వ్యక్తి నీవైతే ఎక్కడ నీ ఉంటే అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుని ప్రసన్నత అంటే దేవుని శక్తి, దేవుని ఆశీర్వాదం. ప్రిలరా, దేవుడే స్వయంగా మనతో ఉంటాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని చిత్తములో లేని ఒక వ్యక్తివి నీవైతే, ప్రేబిడ్డ నువ్వు ఎంత దూరం పారిపోయినా అంత దూరం నీ వల్ల సమస్యలు నువ్వు క్యారీ చేస్తూనే ఉంటావు. నీ వల్ల అందరికీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్ లాగా నువ్వు మారిపోతావు. నీ వల్ల సమస్యలు వస్తూనే ఉంటాయి. అది చదువుతున్నప్పుడు చూడండి, ప్రశాంతంగా హాయిగా ఆ ఓడలో ప్రయాణం చేయవలసిన వాళ్ళు కలవరపడుతూ భయపడుతూ ఆ తుఫాన్ని చూసి కలవరపడిపోయారు. కారణం యోనా, కారణం దైవ చిత్తం నుండి పారిపోవటం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన. దేవుని చిత్తంను చేయువాడు నిరంతరము నిలిచి ఉండని 1 యోహాను 2:17 వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా.
నిరంతరం నిలిచి ఉండే ఒక వ్యక్తిలాగా పరలోక రాజ్య వారసులాగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యోనా నీ సన్నిధి నుండి పారిపోయాడయ్యా, తనతో ఉన్న వారందరికీ కూడా ఒక సమస్యగా మారాడు ప్రభా. ఈరోజు నాతో ఉన్న వారికి నేను సమస్యనా, లేక నాతో ఉన్న వారికి నేను ఆశీర్వాదమా అని ఆలోచిస్తుంటుండగా ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దైవమా, ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభ. నీ చిత్తం నుండి పారిపోతున్న ప్రతి ఒక్కరిని యోనాని పట్టుకున్నట్లుగా ప్రభ అయ్యా తిరిగి మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నీ సన్నిధి నీ ప్రసన్నత మాతో ఉంచండి నాయన. తెలిసి తెలియక నీ చిత్తం నుంచి పడిపోయిన ప్రతి బిడ్డను మీరు నిలబెట్టుకోమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం ప్రభ. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభ ఎక్కడెక్కడ వీరున్నారో ప్రభ అయ్యా వీరు సమస్యలు సృష్టించి వారులాగా కాక ప్రభ, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎల్లప్పుడూ మేము ఉండుటకు మీరే కృపచూపి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, ఎక్కడ మీరుంటే అక్కడ సమస్యలు సృష్టించువారుగా మీరు ఉండకూడదు. ఎక్కడ మీరుంటే అక్కడ దేవుని ప్రసన్నత ఉండాలి. ఎక్కడ మీరుంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.